తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది గులాబ్ తుఫాన్ బలహీనపడిన వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది రాయలసీమలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్షం కురవునుంది హైదరాబాద్ నగరాన్ని వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు నగరంలో అతి భారీ వర్షం ముంచెత్తుతోంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా మాన్సూన్ సిబ్బంది మాత్రం మోటార్లతో నీటిని తోడువేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక హైదరాబాద్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచారు మరో కొన్ని గంటల పాటు భారీ వర్షం పడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో హైలైట్ ప్రకటించారు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేట సిరిసిల్ల జనగమ పెద్దపల్లి హన్మకొండ కరీంనగర్ వరంగల్ ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలుగు రాష్ట్రాలను గులాబ్ తుఫాన్ ప అతలాకుతులం చేస్తుంది మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉజ్జయిని లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఉజ్జయిని చెప్పండి మొత్తంగా వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది అయితే ఇప్పటికే జెహెచ్ఎంసీ అధికారులు పూర్తిస్థాయిలో ఆ వర్షాలు కంట్రోల్ చేయడానికి ఏ విధమైన పొరపాట్లు జరగకుండా కార్యక్రమాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేంద్ర గులాబ్ తుఫాన్ అయితే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా అతలకుతలం చేసిందని చెప్పాలి ఇప్పటికీ కూడా ఇంకా హైదరాబాద్లో వర్షాలు ఆగిపోయినా కూడా చాలా నీటి మునుగోలు ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం జవహర్ నగర్లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు అసలు వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే చాలా వరకు కూడా నిన్న కురుస్తున్న వర్షాలకు ఇంకా చాలా ఇల్లులన్నీ కూడా జలమయంలోనే ఉన్నాయి కొద్దిపాటి వర్షం కురిస్తేనే హైదరాబాద్లో ఇల్లన్నీ కూడా మునిగిపోతాయి కానీ నిన్న గులాబ్ తుఫాన్ కారణంగా భారీ స్థాయిలో కూడా వర్షం పడింది మనం విజువల్లో చూస్తేనే కాలనీలు కాలనీలు అన్నీ కూడా నీటి మట్టంలోనే ఉన్నాయి ఇంకా చాలా వరకు కూడా ఇళ్లల్లో వాటర్ అంతా కూడా అదే విధంగా ఉంది ప్రస్తుతం అయితే కాలనీ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము అయినా కూడా శాశ్వత పరిష్కారం అంటూ ఇక్కడ దొరకటం లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం ఆగిపోయింది ప్రస్తుతం అయితే ఇంకా సిచ్యువేషన్ అయితే ఈ విధంగానే ఉంది ఇంకా ఏ ఒక్క అధికారి ఇటు సైడ్ రాలేదు ఎవరు కూడా చూడడానికి రాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమ్మ చెప్ప మ్మా ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఎప్పుడు ఇది ఇక్కడ ఇట్లానే ఉంటుందండి గత ట్వంటీ ఇయర్స్ నుంచి గబ్బిల పేట ఇలాగే ఉంటుంది ఎప్పటి నుంచో వెనక ముందు వచ్చిన ఏరియాలన్నీ డెవలప్ అవుతుంది ఈ ఏరియా మాత్రం ఇలాగే ఉంటుంది ఏ లీడర్ వచ్చినా మాత్రం వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు తప్ప ప్రజల గురించి ఆలోచించిన మానవులు ఎవరూ లేరు మేము ఎన్ని రోజుల నుంచి ఇళ్ళకు నీళ్లు పోయి పిల్లలతోటి ఎన్నో బాధలు పడుతున్నాం మరి మా దగ్గర నుంచి ఇన్కమ్ ఆ గవర్నమెంట్కు మరి ఎన్నో బస్సులు ఇప్పుడు జవహర్ నగర్ అంటే కొంచెం లక్షల ఇన్కమ్ వస్తుంది కరెంటు బిల్లులతో కానీ బస్సుల నుంచి కానీ మరి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు రెస్పాన్స్ అవుతలేదు ఎక్కడెక్కడ జిల్లాలకు పెట్టడానికి ఫండ్స్ ఉంటాయి మాకెందుకు రోడ్లు వేయట్లేదు మాకెందుకు వాటర్ రావట్లేదు మాకెందుకు ఫెసిలిటీ కలిపియట్లేదు మరి ఇక్కడ లీడర్ ప్రాబ్లమా మీరు చెప్పండి అమ్మా మేము ప్రస్తుతం అయితే ఇల్లులు కూడా అన్ని మనం చూసాము చాలా వరకు కూడా ఇళ్ళలన్నీ ఇంకా వాటర్ అంతా బురద అదే విధంగా ఉంది అయితే ప్రస్తుతం వాళ్ళే స్వయంగా చూపిస్తున్నారు ఇళ్లలో ఏ విధంగా బురద జామైంది నిన్న రాత్రి నుండి కురిసిన వర్షాలకి ఏ ఒక్క జీహెచ్ఎంసి అధికారి కానీ ఆ లోకల్ గా ఉన్న కార్పొరేటర్ కానీ ఎవ్వరు కూడా రాలేదు స్వయంగా మా అంతర మేమే ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసుకున్నామని చెప్తున్నారు అయితే ఓవరాల్ గా ప్రస్తుతం అయితే చూస్తున్నాము చాలా వరకు కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద ఇల్లున్నది ఆమె పరిస్థితి ఏం కావాలి గడ్డ మీద ఉన్నోళ్ళు ఏమో గడ్డ మీద ఉన్నారు ఇక రోడ్డు మీద పరిస్థితి ఏం కావాలి నాయకులు ఎలక్షన్ కూడా రాలేదండి మా ముఖాలు కూడా చూడలేదు వీళ్ళు సస్తురా బతుకు మరి ఈ మోరీల ఎట్లుంటారు మరి నేను ఓట్లైతే వేయించుకున్నా మరి గెలిచినా మరి వీళ్ళ పరిస్థితి మంచి చెట్లు చూడాలని ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు ఏ మేయర్ రాలే ఎవరు రాలే ఏ కలెక్టర్ రాలే ఎవరు ఇంతవరకు రాలేదు ఓట్లప్పుడు తప్ప అసలు అంటే ఇక్కడ కార్పొరేటర్ కూడా లేడీ ఉందని తెలిసింది తన భర్తనే తిరుగుతాడని తెలిసింది అసలు లేడీ మరి రాత్రి నుండి ఇలా ఉంది మీ పరిస్థితి ఇళ్లలో మొత్తం వాటర్ అంతా కూడా బయటనే ఉన్నామని చెప్తున్నారు వచ్చి పలకరించడం కానీ మనం చేసిందా మేడం ఎలక్షన్లో అప్పుడు కనబడదండి మేయర్ గారు ఇప్పటివరకు మాకు మేయర్ అనేదే తెలియదు ఆమె ముఖం ఇప్పటివరకు మేము చూడలేదు మరి ఇంత మేము నీళ్ళు పోతున్నాయి ఇళ్ళలకు నీళ్లు వస్తున్నాయి మరి మా నేను గెలిచినా కదా మరి ఈ బస్సులు ఏమన్నా వేయాలని ఇప్పటివరకు రాలే మరి మునిగిపోతున్నామని రెండు సార్లు అయినా మూడు సార్లు అయినామండీ ఇంటికి అంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న పిల్లలు ఉన్నారండి అసలు ఇప్పుడు మలేరియా డెంగ్యూ కూడా విజృంభణ జరుగుతుంది జవహర్ నగర్ అంటేనే డంప్ యార్డ్ సమస్య ఎప్పటి నుండో ఉంది మరి ఇలా వాటర్ చేరితే ఇంకా చిన్న పిల్లలకి ఇంకా ప్రాబ్లం ఉంటుంది మరి ఎలాంటి శాశ్వత పరిష్కారం కావాలి ఏం మనకున్న జనాభాకు సౌకర్యం చేయాలా మల్లారెడ్డి వచ్చి బాలాజీ మీటింగ్ పెట్టి ఏం పెట్టాడు తెలుసా చిన్నపురము బాలాజీ నగర్ ఓల్డ్ కప్ ఏరియాకు నాకు గుండెకాయ కోసి ఇస్తాడు మల్లారెడ్డి ఎమ్మెల్యే ఇయ్యాల మా గుండెకాయ కోస్తుండు ఇక్కడ ఉన్న పరిస్థితుల మేము లీలలా వాడి సస్తున్నాం ఇక్కడ ఎవరు న్యాయం చేశానికి ఇక్కడ ఉన్న కార్పెంటర్ కూడా మా దగ్గరికి వచ్చి ఓదార్చి మరి ఇది చేస్తాం మట్టి ఓస్తా ఇది చేస్తా అని చెప్పే మానవుడు ఇంతవరకు ఎవరు రాలేరు మేడం ఇక్కడ జరిగిన దానికి మీరు ఎవరన్నా సాక్ష్యం తీసుకొని మాకు ఇక్కడ హెల్ప్ చేస్తే మీకు బాగుంటుంది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మరి రెండు రోజుల్లో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి ఇంకా తుఫాన్ ప్రభావం ఉంది మరి ఇప్పటికీ మీ కాలనీలో ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి ఇంకా మీరు క్లీన్ ప్రాసెస్ లోనే ఉన్నారు మరి ఇంకా వర్షం పడితే పరిస్థితి ఏంటమ్మా అందరం మునిగిపోతాము మేడం మేము ఇక్కడ నీళ్ళు అలా మునిగిపోతాము మళ్ళీ ఉన్నదే కరోనా కరోనా టైంలో మళ్ళీ ఈ నీళ్ళు జబ్బు మళ్ళీ పిల్లలు పెద్ద పిల్లలు అందరం నీళ్ళ మునుక్కుంటా బియ్యము తినే నీళ్ళు తాగే నీళ్ళు అన్నింటిలోనే మునిగిపోతాయి ఈ మురికుల మునిగిపోతుంటే మన మేము దానినే తింటున్నా అంటున్నాము మళ్ళీ ఎవరు వచ్చి ఏ మేడం లేదు ఏ సార్ లేదు ఎవరు లేరు ఈ కాలిన నీళ్ళు కూడా వాళ్ళు వచ్చి అయ్యో మీరు మునిపోతారు కదా మేము ఓదార్థం కాదా వాళ్ళు లేరు ఒక్క సంవత్సరమైనా ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరం దాకా ఇరవై సంవత్సరాలండి గమని పేటవాడి ఇరవై సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఉంటుంది ఎందుకు ఇలాగే ఉంటుంది దీన్ని ఎందుకు పట్టించుకోరు ఇది ఎందుకు డెవలప్ కాదు మరి దేనికి మరి మీటింగ్ అయినప్పుడు మమ్మల్ని రావాలంటారు ఎలక్షన్ లో మాత్రం కూడా కనబడతారు ఉంటప్పుడు కనబడరు మరి ఇన్ని రోగాలు వస్తుంటే ఎవరు రెస్పాన్స్ తీసుకోవాలి దీనికి మరి మేము కూడా మనుషులమే కదా మేము కూడా సిటీలోనే ఉంటున్నాం కదా మాకు రోగాలు వస్తాయి జబ్బులు వస్తాయి మా బాధలు ఎవరు పట్టించుకోవాలి మరి ఇన్ని రోజుల నుంచి ఏం గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోకపోతే పది పది లక్షలు పెట్టినా కాడ మీరు ఓట్లు పడితే అక్కడ పడితే కానీ ఇక్కడ పడేయా ఓట్లు మేము కూడా మనుషులమే కదా మాకు కూడా ఓట్లు ఉన్నాయి కదా మాకు కూడా హక్కు ఉంది కదా మాకు కూడా స్వాతంత్రం ఉంది కదా మేము కూడా మా స్వాతంత్రం మా వాక్ స్వాతంత్రం మేము వినియోగించుకోవాలి కదా ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది కదా మరి ఏంది ఎందుకు ఇట్లుంటుంది ఇది ఎన్న డెవలప్ అవుతుంది ఇది మరి మేము ఏం చేస్తుంది డెవలప్ అవుతుందో గవర్నమెంట్ అని చెప్పాలి మరి ఓకే అన్న చెప్పండి అన్న పూర్తిగా ఇక్కడ జవహర్ నగర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి ప్రజలు ఏం చెప్తున్నారు తుఫాన్ హెచ్చరిక అని ముందస్తు సమాచారం ఉన్నా కూడా స్థానిక కార్పొరేటర్ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది లేదు అసలు స్థానిక కార్పొరేటర్ని ఇక్కడ వీళ్ళం మేమందరం చూసింది కూడా లేదు వాళ్ళ భర్తే ఇక్కడ మొత్తం రాజకీయం చేసుకుంటా ఓన్లీ ఫ్లాట్లు అమ్ముకుంటా ఓన్లీ ఫ్లాట్ల బిజినెస్లు చేసుకుంటేనే బతుకుతాడు ఆయన కానీ ఇప్పటివరకు ప్రజల బాబు బాగోగోలు చూసింది మాత్రం ఇప్పటివరకు లేనే లేదు చూడండి మొత్తం అసలు ఎట్లుందో ప్రతి ఒక్కరు రాత్రిపూట నిద్ర లేకుండా నాలుగు గంటల వరకు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మరీ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా ఓవరాల్గా బస్తీ వాళ్ళ అంటే అంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా బయటనే ఉన్నారు నిన్న నుండి కూడా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇళ్లలో వాటర్ అంతా కూడా నిండిపోవడంతో ఎటువంటి పరిస్థితి లేక ఎటువేళలో అర్థం కాక ఈ రోడ్డు పైననే ఉన్నారు ఆల్రెడీ ఉదయం నుండి అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ డబ్బులతోనే మట్టి తెప్పి వేయించుకోవడం కానీ గనేట్ తీసుకోవడం కానీ అదేవిధంగా మోటార్లు పెట్టి వాటర్ అంతా కూడా బయటికి తీసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇంకా ఈ ట్రాన్స్ఫారం కూడా చాలా దగ్గరగా ఉంది కాలనీకి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము మరి ట్రాన్స్ఫారం ఒక్క వైర్ గనక కిందగా జారి మరి ఎంతో మందికి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది అయితే ప్రతి ఒక్క కాలనీవాసులు ఒకటే చెప్తున్నారు కేవలం జవహర్ నగర్ లో బస్తే కాదు ప్రతి కాలనీలో కూడా ఇదే పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే బాధ ఉంటుంది ప్రతిసారి కూడా ఇదే శాశ్వత పరిష్కారం కావాలంటూ కూడా కోరుతున్నారు అన్న రాత్రి నుండి ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ మీకు అమ్మా త్రీ డేస్ బ్యాక్ మాకు తుఫాన్ రాగానే ఒక పదిహేను మంది కాలనీ నుంచి ఇక్కడ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది రాత్రి వచ్చిన వర్షాలకు ఒక మూడు ఫీట్ల ఐట్ నుంచి వాటర్ వస్తున్నాయి రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాం ఇంతవరకు మాకు రెస్పాన్స్ అయితే రాలేదమ్మా అతను ఆమె కార్పొరేటర్ అంటే ఆమె ముఖం చూసింది కూడా లేదు వాళ్ళ భర్తనే వస్తుంటాడు పోతుంటాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు అతను మాకు రెస్పాన్స్ అయితే కరెక్ట్ అసలు లేదు అతను వేరే వే వ్యాపారాలు అతను దందలు చూసుకోవడమే సరిపోతుంది కానీ మా కాలనీ మీద దృష్టి సారించింది మాత్రం లేదమ్మా ఇప్పుడు ఇంకా ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ఇంకా వారి వర్షాలు ఉన్నాయని మరి చిన్నపాటి నిన్న కేవలం నిన్న రాత్రి అంటే సాయంత్రం వరకు కురిసిన వర్షాలకే ఈ విధంగా ఉంటే మరి ఇంకా రెండు రోజుల్లో వర్షాలు వస్తే పరిస్థితి ఏందన్నా నైట్ ఆల్రెడీ పిల్లల్ని వేసుకొని మంచం మీద కూర్చున్నానమ్మా నాకు ఆల్రెడీ మంచం వరకు వాటర్ వచ్చినాయి మా ఇంట్లో ఇప్పుడు చూపి చూపిస్తా మంచం మీద పెట్టుకొని కూర్చున్నా ఇక రేపు వస్తే ఇక సజ్జం మీద ఎక్కి కూర్చోవలసి వస్తుంది ఇక అది కూడా కాదంటే ఇక ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సి వస్తే ఆల్రెడీ మా గల్లీలో నాలుగు నాలుగు రూమ్లు ఖాళీ అయిపోయినాయి వాళ్ళు వర్షానికి తట్టుకోలేకనే వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ముందు కూడా చూడవచ్చు ఆ ఇల్లు అసలు మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయారు గత నెల రోజులుగా వస్తున్న వర్షాలకు అది ఇది ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి అయితే వర్షం ఇది ఫ్లోయింగ్ కూడా అవతలేదు పైనుంచి ఏదో కట్ట తెంపరంట నిన్న కూడా పైన వచ్చిన వర్షాలకు కట్ట దింపడం వల్ల ఇంకా ఫ్లోయింగ్ ఎక్కువైపోయింది ఇక్కడ అసలు ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్తున్నారు వాటర్ వస్తాయంటే అంటే ఎక్కడ నుండి వాటర్ అంతా కూడా వస్తాయి అసలు పరిష్కారం జరగాలంటే అసలు ఎక్కడ క్లోజ్ చేయాలండి చెన్నాపూర్ చెరువు కట్ట దగ్గర నుంచి అమ్మ ఇక్కడికి చెన్నాపూర్ చెరువు దగ్గర నుంచి జన్మభూమి నగర్ వడ్డర బస్సీ తర్వాత వచ్చేసి ఇక్కడ కొండల రెడ్డి వేంచర్ నుంచి ఫ్లోయింగ్ బాగా వస్తుంది ఆ నీళ్లు డైరెక్ట్ వెళ్ళడానికి నాలా అన్న ఏదైనా పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా ఇలాగ రోడ్ల మీద నుంచి వదిలేస్తే అవి వాటర్ వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చేసి అసలు చాలా ఇబ్బంది ఇక బాత్రూమ్ను అయితే నిండిపోయినాయి బాత్రూమ్ పోవడానికి కూడా లేదు నేనైతే బయట బయటకు పోవాల్సిందే కానీ పిల్లలకు వీళ్ళందరి పరిస్థితి అయితే మరీది అధ్వానంగా తయారైంది అయితే చాలా వరకు కూడా కాలనీల్లో ఉన్న పిల్లలందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఒకటే చెప్తున్నారు మహిళలు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర యువకులు కావచ్చు రాత్రి నుండి మాకంతా కూడా నిద్ర లేదు మరి ఒక పక్క వాతావరణం శాఖ ఒకటే హెచ్చరిస్తుంది రానున్న రెండు రోజుల్లో మరింత వర్షాలు ఉన్నాయి మరి ఏదో ఒక సొల్యూషన్ అయితే కావాలి ఇప్పటి వరకు ఏ అధికారి ఇక్కడికి రాలేదు జిహెచ్ఎంసీ బృందం కూడా రాలేదు మాకంటూ ఒక శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ ఇక మొత్తంగా బలమైన ఈదురుగాలలు భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం గులాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లలుగా మారింది కొండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి విజయనగరం విశాఖ జిల్లాలోని భారీ వర్షాలు ముంచెత్తాయి ఇక శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా ఆ తర్వాత విజయనగరంపై తుఫాను ప్రభావం చూపించింది విద్యుత్కు అంతరాయం ఏర్పడింది నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సముద్రంలో రెండు మత్స్యకారుల పడవలు బోల్తపడ్డాయి వీరిలో ఒకరు కాగా మిగిలిన వారు ఒడ్డుకు చేరుకున్నారు